హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జానస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఈరోజు నేను మీకు ఈ దసరాకి అమ్మవారిని ఎలాగ ఫాస్ట్గా 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చో చూపిద్దాం అనుకుంటున్నాను. అది కూడా బ్లౌజ్ పీసెస్తో, 2 బ్లౌజ్ పీసెస్తో. ఫస్ట్ అయితే ప్లేట్ పెట్టుకొని బియ్యం వేసుకొని దాంట్లో చెంబులో నీళ్లు తీసుకొని చెంబు కూడా పెట్టేసుకున్నాను. దానిపైన కొబ్బరికాయ పెట్టుకున్నాను. తర్వాత చెప్పాను కదండి, 2 బ్లౌజ్ పీసెస్తో చూపిద్దాం అనుకుంటున్నాను అనేసి. సో ఫస్ట్ అయితే ఒక బ్లౌజ్ని ఇలాగ ఓపెన్ చేసేసి ఇలా పరిచేసుకున్నాను. దానిపైన కింద కొంచెం గ్యాప్ వదులుకొని ఇంకో కలర్ని ఇలా పరుచుకున్నాను అనమాట. చూసారా, కింద వైట్ కొంచెం కనిపిస్తుంది కదా, సో అంతవరకు గ్యాప్ వదులుకొని ఇలా పరుచుకున్నాను. సో ఇలా పరుచుకున్న తర్వాత పైన ఒక పావు భాగం వరకు లోపలికి ఫోల్డ్ చేసాను. మీకు పైన కనిపిస్తుందా, ఆ పావు భాగం వరకు ఫోల్డ్ చేసాను. ఫోల్డ్ చేసేసి మిగిలిన క్లాత్ అంతటినీ కూడా ఇలాగా చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా ఇలా పెట్టేసుకుంటున్నాను. సో ఇలాగ ఫ్రిల్స్ లాగా పెట్టేసుకున్నానండి. నేనైతే వైట్ కలర్ పైన తీసుకున్నాను, బ్లూ కలర్ కింద తీసుకున్నాను. ఇందాక బ్లూ పైన చూపించాను కదా, కానీ అలా కాకుండా బ్లూ కలర్ కింద వైట్ పైన తీసుకున్నాను అనమాట. సో తర్వాత పైన పిన్ పెట్టేసుకున్నాను కుచ్చీళ్ళకి. తర్వాత థ్రెడ్ తీసుకుని ఇలాగ థ్రెడ్ మనకి ఎక్కడి వరకు కావాలి అమ్మవారికి పెట్టుకోవటానికి సైజ్ ఎక్కడి వరకు కావాలో చూసుకొని అక్కడ వరకు ఇలాగ థ్రెడ్ పెట్టుకొని జస్ట్ ఇలాగ ఫోల్డ్ చేసాను. దీన్ని ఇప్పుడు కలిసాని కట్టేసుకుంటున్నాను. సో టైట్గా దారంతో కట్టేసుకుంటున్నానండి. ఇలా కట్టుకున్న తర్వాత ఈ పిన్స్ తోటి దీన్ని ఇలాగా స్టిక్ చేసేస్తున్నాను. కరెక్ట్గా ఇవన్నీ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఈక్వల్గా వచ్చేలాగా ఇలా పిన్ పెట్టేసుకుంటున్నాను. సో తర్వాత కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్ని ఇలా కట్టేసుకుంటున్నానండి. జస్ట్ దారాలతో కట్టేసుకున్నాను. తర్వాత అమ్మవారికి ఏ నగలు వేయాలనుకుంటున్నామో ఆ నగలన్నీ కూడా వేసేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుందండి, జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది అమ్మవారిని రెడీ చేయడం అనేది. సో తర్వాత అమ్మవారికి ఇలాగా దండ వేసేసుకుంటున్నాను. సో అంతే, చాలా సింపుల్గా పండగ పూట అమ్మవారిని 5 నిమిషాల్లో చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. చాలా బాగున్నారు కదా అమ్మవారు, ఇలా 2 బ్లౌజెస్తో చాలా ఈజీగా అందంగా రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో తెలియచేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.